దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు పరిపాలించినటువంటి కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ అది అనుసరించినటువంటి విధానాలు దాన్ని బట్టి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాల్సినటువంటి సందర్భం. అలాగే ఇతర అనేక పార్టీలు ప్రజల తరఫున తమ అభిప్రాయాలు తీసుకొని ఎలాంటి హక్కులు ఎలాంటి అభిప్రాయాలు కలిగి తమ ఓటును అడుగుతారు అని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళేటటువంటి సందర్భం. అలాగే మరోవైపు వామపక్షాలు ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా, దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వస్తూ లౌకిక భావాన్ని కాపాడడం కోసం ముందుకు వస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో సామాజిక న్యాయం కోరేటటువంటి సంఘాలకు కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఈ ఎన్నికలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటు ఎన్నికలు కాబట్టి ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కదా అనేటటువంటి అభిప్రాయంతో కాకుండా ఆ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే దేనికి నష్టం దేనికి లాభం అనేటటువంటి విషయాల్ని మనం ఆలోచించుకోకుండా ఉంటే ఎన్నికల్లో సామాజిక శక్తులు మన వ్యతిరేకమైనటువంటి మనవాదులకు అనుకూలంగా కూడా మారేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఏ పార్టీలో ఉన్నా సరే మీరు బీజేపీని గెలిపియండి ఈసారి అని చెప్పి మందకృష్ణ పిలిపించినటువంటిది మనం చూస్తున్నాం. అలాగే అనేక మంది సామాజిక ఉద్యమ నాయకులుగా ఉండేటటువంటి శక్తులు బీజేపీకి అనుకూలంగా అక్కడక్కడ మారుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా జ్యోతిబా పూలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు పోరాడారో వాళ్ళ ఆశయాలను సాధిస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సామాజిక సంఘాల నాయకులు దానికి భిన్నమైనటువంటి మనవాదులకు అనుకూలంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో సామాజిక శక్తులు సరైనటువంటి పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఈ రాజకీయాల్లో కూడా సరైనటువంటి నిర్ణయాల్ని మనం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉందని, ఈ కుల అసమానతలు ఉండడానికి వీల్లేదని, కుల వ్యవస్థ ఉండకూడదని, హక్కులు నిరాకరించేటటువంటి వర్ణ వ్యవస్థ ఉండకూడదని, మరుధర్మ శాసనాలకు వ్యతిరేకంగా, హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జ్యోతిబా పూలి మన 11వ జయంతి సందర్భంగా మన కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే అనేక పూలే అంబేద్కర్ పూలే ఆశయాలను కొనసాగిస్తూ తన గురువుగా ప్రకటించుకున్నటువంటి పూలేని ప్రకటించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితంలో కుల నిర్మూలన కోసమే కాకుండా అనేక విషయాల పట్ల, విద్య పట్ల కానీ, అట్లాగే సామాజిక న్యాయం పట్ల కానీ, ముఖ్యంగా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం ఎలా ఉండాలనేటటువంటి దాని మీద తన యొక్క ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సందర్భంలో ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఆశయాలు ముందుకు పోతేటటువంటి క్రమంలో దానికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత సామాజిక ఎజెండా అనేది వెనక్కి పోయింది. దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు బలహీనపడ్డాయి. మతం అనేటటువంటి ముసుగులో కులం పేరుతో జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా జరగాల్సినటువంటి ఉద్యమాలు మత ముసుగులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ రకంగా మరువాదం అనేది అంతర్లీనంగా సామాజిక న్యాయం యొక్క ఎజెండాను దెబ్బతీస్తున్నది. ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగానే మీరందరూ కూడా గమనిస్తే ఈ 10 సంవత్సరాల్లో సామాజిక ఉద్యమాలు, బలమైనటువంటి ఉద్యమాలు లేకుండా ఉండడానికి మత ఉన్మాదం ముందుకు రావడం అనేటటువంటిది ఒక ముఖ్యమైన అంశం. అట్లాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక అసమానతలు నిర్మూలించేటటువంటి అంశాలని అది తీసుకోలేదు. సామాజిక అసమానతలు పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అది ఆ విషయాల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేసే దాంట్లో కానీ, బీసీల కులగణన విషయాల పట్ల కానీ, అట్లాగే గిరిజనులకు అడవి హక్కులు అమలు చేసేటటువంటి అంశాలు కానీ, మహిళలకు సమానమైనటువంటి హక్కులు అమలు జరగాలనేటటువంటి విషయాల పట్ల అది పూర్తి భిన్నంగా ఉంది, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఏ వరకు ఏ మతమైనా స్వీకరించవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొంటే మత స్వేచ్ఛ ఉంది, నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అంటే, ఇప్పుడు ఆ మత మార్పిడల నిషేధానికి విస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీరు మతం మార్చుకోవాలండి నీ ఇష్టంగా, అది ఇప్పుడు కలెక్టర్ పర్మిషన్ కావాలని చెప్పి అంటుంది బీజేపీ. అట్లాగే ఒకే భాష ఉండాలంటున్నారు ఈ దేశంలో, అది హిందీ భాష రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. 22 అధికారిక భాషలు ఉన్నాయి, ఇంకా అనేక రకాల అనధికార భాషలు ఉన్నాయి. ఒకే భాష ఉండాలంటున్నారు, ఒకే మతం ఉండాలంటున్నారు, అది హిందీ మతమే ఉండాలంటున్నారు. ఒకే చట్టం ఉండాలంటున్నారు, అది మనవాదం ఉండాలని చెప్పి అంటున్నారు.
రాజ్యాంగం ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు అంటది. మనధర్మం అట్లా అనదు. వర్ణ వ్యవస్థ ఉండాలంటది, కుల వ్యవస్థ ఉండాలంటది, ఎవరి కులం వాళ్ళు ఉండాలంటది, ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేయాలని చెప్పి అంటారు. చినజీర స్వామి అదే మాట మాట్లాడుతున్నాడు బహిరంగంగా. అది అది దేశం యొక్క ముఖ్యమైనటువంటి హిందుత్వం అనేది, అది దాన్నంతా కూడా రాజ్యాంగం కలుషితం చేసింది, అందుకనే వాటిని కాపాడుకోవాలని చెప్పి అంటే మళ్ళీ మరువాదని తీసుకొచ్చి హిందుత్వాన్ని కాపాడుకోవాలని హిందుత్వ ఎజెండాతోన మరువాదని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తున్నది. అందులో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అనుకుంటుంది. దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండడానికి ఇది పెద్ద రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అంతా కూడా దారదత్తం చేస్తుంది, భూస్వాములకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది, రాజరికాలకు వ్యవస్థలకు ఉండేటటువంటి వారసత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది, కుల వ్యవస్థ ఉండాలని చెప్పి అంటుంది. మరి ఇవన్నీ కూడా ఉంటున్నప్పుడు దానికి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ముఖ్యంగా మరువాదాన్ని ముందుకు తీసుకురావాలి, హిందుత్వాన్ని ముందుకు తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తుంది. అలాగే మైనార్టీల మీద అణిచివేత కొనసాగించడానికి ఆ లౌకిక భావం అనేటటువంటి దాన్ని తీసేయాలని చెప్పి అనుకుంటుంది. మళ్ళీ ఇలాంటి నేపథ్యంలో ఈ పూలి అంబేద్కర్ జయంతుల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సదస్సును మనం జరుపుతున్నప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీని, అది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి బీజేపీని గద్దె దించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా సామాజిక శక్తులకు ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో అనేక విషయాలు ఉన్నాయి, ఇతర విషయాలు కూడా ఉన్నాయి. విద్య వ్యాపారంగా మారింది, నిరుద్యోగం పెరిగింది, రైతులకు వ్యతిరేకంగా ఉంది, కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగలేదు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు, మహిళల హక్కులు కాలరాస్తు ఇవన్నీ కూడా ఒక భాగంగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టుగా బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు ఉంటుంది. అది రాజ్యాంగానికి, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని ఇంకా మరిన్ని హక్కులు కావాలని మనం అనుకుంటున్నాం. అంబేద్కర్ ఆలోచనలో భాగంగా భూమిని ప్రభుత్వ పరంలో ఉండాలని చెప్పి అన్నాడు. దాంట్లో ఏమి ఆ రాజ్యాంగంలో లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు అంత పెద్ద పెద్దవన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలన్నాడు, అందులో లేదు, పెట్టలేదు. లేని హక్కుల్ని కావాలని మనం పోరాడుతుంటే ఉన్న హక్కులకే ప్రమాదం ఏర్పడుతుంది మళ్ళీ బీజేపీ అధికారులకు వస్తే. అందుకని బీజేపీని ఓడించడం అనేది సామాజిక శక్తుల ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండాలని చెప్పి కేవీపీఎస్ కానీ సామాజిక సంఘాలు భావిస్తున్నాయి. అలాంటి కర్తవ్యంతో ఈ ఎన్నికల్లో కూడా మనం కింది స్థాయి వరకు మన ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చైతన్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సులు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీరు కూడా ఆ రకమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.